పట్నం రైతు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొన్ని మొక్కలను మీ ఇంట నాటండి. లెట్స్ డూ అర్బన్ ఫార్మింగ్లో చేతులు కలపండి. మనం మొక్కల ప్రేమికులం కదండి, కాబట్టి ఒక మంచి కవితని నేను ఈ మధ్య ఒక యాప్లో చదివాను, అది మీకు వినిపిస్తాను. కడుపు నింపే కూడు నేనే, నీడనిచ్చే గూడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడి నేనే, పాడే నేనే, నిన్ను కాల్చే కట్టె నేనే, నేను తరువుని, నీ బ్రతుకు తెరువుని, కన్ను విప్పి కంచరా, ఒక్క మొక్కైనా పెంచరా. ఈరోజు మన టాపిక్ నిలువుపందిరి. నిలువుపందిరిని ఎందుకు వేయాలి, ఎలా వేయాలి, దేనితో వేస్తే మంచిది, ఇలాంటి విషయాలని ఇప్పుడు చెప్పుకుందాం. తీగజాతి మొక్కలు పైకి పాకడానికి మనకి నిలువుపందిరి కంపల్సరీ. అంటే దొండ, చిక్కుడు, సొర, దోస, ద్రాక్ష ఇలాంటి అనేక రకాల తీగ మొక్కల్ని మనము నిలువుపందిరిని యూజ్ చేసి పెంచుతాం. సో అయితే ఇప్పుడు మనం నిలువుపందిరి వేయాలంటే మనకి పోల్స్ అవసరమండి. ఎటువైపు అయితే మనము ఆ మొక్కల్ని నాటి వాటిని పంపించాలనుకుంటామో అటువైపు పోల్స్ కావాలి. ఆ పోల్స్ కనుక మనము ఇట్లా, మేము ఐరన్ షెడ్ వేసాం కాబట్టి ఈ షెడ్ ఈజీగా ఉంటుంది, కానీ ఇలా అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే, కొన్ని కర్రలు మనకి టింబర్ డిపోలో దొరుకుతాయి, ఆ కర్రలు కానీ లేదంటే బ్యాంబూస్ కానీ ఉంటాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఒక పెద్ద డబ్బా లాంటి వాటిల్లో ఇసుకను పోసి దాంట్లో అలా పెట్టి మనం పోలులాగా చేసుకోవచ్చు. ఈ నిలువుపందిరి మొత్తాన్ని మేము 2 పార్ట్స్గా చేసాము. అంటే పైన పార్ట్లో అడ్డంగా ఒక తాడుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టి, అలాగే కింద కూడా ఇంకో తాడుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టి, ఆ తర్వాత పైనుంచి నిలువుగా మనం ఆ తాళ్ళన్నింటిని కూడా పైనుంచి కింద వరకు, మొక్క వరకు కూడా ఒక పెద్ద తాడుని కింద వరకు ఇచ్చి, ఆ రెండింటిని టచ్ చేసుకుంటూ ఒకసారి అలా మెలితిప్పుకొని తీసుకొచ్చి మనం మొక్క వరకు వీటిని చూపించామన్నమాట. ఇదే నిలువుపందిరి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే బాక్సులు బాక్సులుగా మనకి కనిపిస్తుంది. అంటే మొక్క ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొక్కకి ఎప్పుడైతే మనం ఇటువంటి సపోర్ట్ అందించామో వెంటనే మనకి ఆ మొక్కలు ఆ విధంగా పాకుతూ ఉంటాయి. ఇక్కడ మేము యూజ్ చేసింది కొబ్బరి తాడండి. ఇది వచ్చేసి మనకి 170 రూపీస్కి చాలా పెద్ద తాడు దొరుకుతుందండి. సో దాన్ని మనం యూజ్ చేసాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మొక్క చివరి వరకు అక్కడ వరకు, ఇప్పుడు మేము టబ్స్ యూజ్ చేసాం కదండి, ఇవి వాటర్ కూలర్ టబ్స్. సో ఆ టబ్ దగ్గర మనం ఒక ముడి కనుక వేస్తే మొక్కని డైరెక్ట్గా ఆ గాలి వచ్చినా సరే మొక్కని లాగకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆ చివరి వరకు ఇలా ఒక వర్టికల్ పందిరిని వేసామన్నమాట. చిక్కుడు సొర అయితే స్టార్ట్ అయిపోయాయండి పాకడం. అలా మిగతా అన్ని మొక్కలకి కూడా ఈ విధంగా మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్గానే మనము ఇది కంప్లీట్ చేసామండి. ఎగ్జాక్ట్లీ 1 అవర్తో కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా మీ మిద్దె తోటపై ఉన్న తీగ మొక్కలకి ఇటువంటి సపోర్ట్ అందజేస్తారన్న ఆలోచనతో ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కరోనా కారణంగా చాలామంది బయటకు వెళ్ళడం కూడా కష్టంగా ఉంది, కానీ ఇటువంటి సమయంలో మనం టీవీలకు కానీ, సీరియల్స్కి కానీ, లేదా వాట్సాప్, ఫేస్బుక్లకు కానీ ఎడిక్ట్ అయిపోయి ఎక్కువ సమయం కనుక వాటికే కేటాయిస్తే మనకి అనారోగ్యం తప్ప ఆరోగ్యం రాదు. ఇక్కడ చూడండి, ఇది మనము గ్రేప్స్ పెట్టామండి. ఇది చాలా చిన్నగా ఉంది బట్ రెడీ చేసాము, చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీ పట్నం రైతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.